अल्लूरी सीतारामराजु जिला रंपचोड़वरम आदिवासी वेडुकल्लो पाल्गोन्ना मोपाल एमएलसी अनंतबाबु पै निप्पुलु चेरिगिन मोपाल माजी ड्राइवर केसलो जैलु शिक्ष अनुभविस्तुन्न एमएलसी अनंतबाबु पै 90 रोजुलु गडुस्तुन्न चार्जीट वेयकुंडा बेयिलुकु परोक्षंगा सहकरिंचिन पोलीसुलु रिपीट సహకరిస్తున్న పోలీసులు ఇప్పటికే నేరస్థలం ఇతర నేరస్తులను గుర్తించి పోలీస్ శాఖ చట్టబద్ధత విధులను నిర్వర్తించని పోలీసులపై ఇప్పటికే మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు. అనంతబాబుపై గతంలో నమోదైన రౌడీ షీట్ నంబర్ 62 సమాచారం కొరితే సమాచారం సక్రమంగా ఇవ్వని అడ్డతీగల పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ముద్దయ్య అనంతబాబుకు రాచమర్యాదలు. త్వరలో జైలు అధికారుల నిర్వాహకాన్ని ప్రత్యక్ష సాక్షులతో నిజానిజాలు బహిర్గతం చేస్తాం. గవర్నర్ ప్రభుత్వం డీజీపీ వంటి వారు స్పందించకపోవడం వల్లే హైకోర్టును ఆశ్రయించిన బాధితులు. ఏపీ పౌర హక్కుల సంఘం ద్వారా అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు. హత్య జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా నిజమైన నేరస్థలాన్ని విచారణాధికారి గుర్తించలేకపోయారని, అలాగే ఇప్పటికీ నేరాన్ని ఉపయోగించిన ఆయుధాన్ని కానీ ఆ నేరానికి పాల్పడిన మిగిలిన ముద్దాయిలను గుర్తించలేని పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. డెఫినెట్ గా జరుగుద్ది. కాబట్టి ఇక్కడ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరేం చేస్తా ఉన్నారు? మేము సస్పెండ్ చేశామన్నారా? స్పందించారు, నిజంగా నాలంటి వాళ్ళం ఆనందించాం. ప్రభుత్వం స్పందించారా బాబు? దళితుల మీద దాడులు చేస్తేనో వాస్తవాలు గుర్తించింది అనుకోండి. తర్వాత మీరు చేసింది ఏంటి? మీరు ప్లేన్ డే సమావేశాలు పెట్టుకొని ఆయన బయట ఉన్నా లోపల ఉన్నా సింహం అని మాట్లాడతారా మీ నాయకులు? అలాగనే ఆయనకి ఒక దళిత యువకుడిని అతి కిరాతకంగా హత్య చేస్తే ఆయనకేమో పాలాభిషేకం చేస్తారా మీ ఎమ్మెల్యేలు వెళ్ళి? అదేవిధంగా ఆయన ఇప్పటివరకు ఆయన్ని ఎమ్మెల్సీ పదవి రద్దు చేయడానికి కావాల్సిన చర్యలు చేపట్టరా మీరు? పార్టీ నుంచి డిస్మిస్ చేయరా? ఇవన్నీ కూడా అధికార పార్టీ కంటి తుడుపు చర్యగా సస్పెండ్ చేసిందే తప్ప ఆయన్ని మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చాం అయ్యా, ఈ పోలీసు వాళ్ళ నమ్మకం లేదు, పోలీసు వాళ్ళందరినీ కొనేశారు ఆయన, కాబట్టి వాళ్ళు సక్రమంగా విచారణ జరగట్లేదు, ఇన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి డీజీపీకి ఇచ్చాం. చీఫ్ జరగట్లేదా? కలప వ్యాపారం జరగట్లేదా? గంజాయి వ్యాపారాలు జరగట్లేదా? మైన్స్ వ్యాపారాలు జరగట్లేదు ఇక్కడ? అది తెలియదా మీకు? ఎందుకు ఆయన మీద మీరు విచారణ చేయలేకపోతా ఉన్నారు? బినామీ భూముల మీద ఎందుకు విచారణ చేయలేకపోతా ఉన్నారు? ఆయన ఆస్తుల మీద ఎందుకు విచారణ చేయలేకపోతా ఉన్నారు? కాబట్టి ఇక్కడ అనంతబాబు అనే వ్యక్తి ఆగడాలు అంతులేదు, పాపం నోరెత్తే వాళ్ళు కూడా ఇక్కడ నోరు లేని పరిస్థితి. చివరికి ఎట్టకేళ్ళకి దొరికాడు. కాకినాడలో ఒక దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటనలో వాళ్ళ తల్లిదండ్రులకు అనుమానం వచ్చేసి ఆయన బాడీ మీద ఒక దెబ్బ ఉందా? 31 గాయాలున్నాయి, 3 అంతర్గత గాయాలున్నాయి. అది కూడా ఆ గాయాలు కూడా బతికొండంగా కొట్టారని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈయనేం చేశాడు? దాన్ని కూడా మటుమాయం చేయడానికి అక్కడ నాగవల్లి తోటలో యాక్సిడెంట్ జరిగిందని, యాక్సిడెంట్లో చనిపోయాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారా? చనిపోయిన తర్వాత డంప్ యార్డ్ దగ్గర తీసుకెళ్లి కర్రతో కొట్టాయని చెప్తారా? అంటే ఆ కేసును కూడా మటుమాయం చేయడానికి పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దురదృష్టవశాత్తు ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, హక్కుల ఉద్యమకారులు అందరూ కూడా దాన్ని ఒక సమస్యగా తీసుకొని నిలబడటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అనంతబాబు ఇప్పటికీ 78 రోజులు 79 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఓసన పక్కన ఉండవలసిన పరిస్థితి. ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై అనంతబాబుకు అండగా ఉన్న బాధితుల తరఫున మాలాంటి వాళ్ళని నిలబడి న్యాయస్థానంలో ఆయనకి బెయిల్ ఇస్తే ప్రమాదం జరుగుద్ది, వాళ్ళ కుటుంబానికి హాని జరుగుద్ది, అతనికి నేల చరిత్ర ఉంది. అంతేకాకుండా ఆయన బయటకు వచ్చేస్తే పోలీసులు ఇక్కడ ఉండండి రెవెన్యూ కానీ ఐటీటీఏ వాళ్ళు కానీ లేకపోతే పోలీస్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఒకటే అడుగుతున్నాం, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు స్వేచ్ఛగా మీ శాఖ నియమ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు చేయగలుగుతున్నారా? చేయటం లేదని చెప్పగలం. మధ్యగడ్డ రిజర్వాయర్ దేనికోసం నిర్మించారు? ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీల యొక్క నీరు, తాగునీరు, సాగునీరు కోసం నిర్మిస్తే ఈ రోజున బినామీ పేర్ల మీద మీకు కనిపించట్లేదా? రెవెన్యూ వాళ్ళకి, ఐటీడీ వాళ్ళకి బినామీ పేరు మీద, ఆదివాసీల పేరు మీద బినామీ పేరు తీసుకొని ఈ నీటిని అంతా కూడా అక్కడ సదుపాయం చేసి 200 ఎకరాలు దాదాపుగా చేపల చెరువులు నిర్వహిస్తా ఉంటే, దానికి ఈ రిజర్వాయర్ యొక్క నీటిని ఉపయోగించుకుంటూ ఉంటే ఈ అధికారులు ఏమైపోయారు?
ఇలా కళ్ళు కనపడటం లేదా అంటే చాలా స్పష్టం అతన్ని ఏది చెబితే అది ఇక్కడ నడుస్తా ఉంది ఈరోజు